ఒక ఐటీ ఉద్యోగి మీద కేసు పడితే ఆడు ఫారెన్ వెళ్ళాడు ప్రమోషన్ ఉండదు ఆఫీస్లో తన కెరియర్ మ్యాక్సిమం క్లోజ్ అయిపోయినట్టే అంటే ఒక లెవెల్లో ఆగిపోవడమే అయితే అలాంటి ఐటీ ఉద్యోగులు నిన్న చంద్రబాబు నాయుడు గారికి అరెస్టుకు నిరసనగా ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది మనం చూసాం హైదరాబాద్లో రెండు దిక్కులన వాళ్ళు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు మళ్ళీ ఎక్కడ వస్తారా అని చెప్పి ఈరోజు పోలీసులు అందరూ ఒక్కసారిగా అటు ఇటు తిరిగితేనే సరిపోతుంది ఇంటెలిజెన్స్ నిఘా విభాగం కూడా ఒకసారి ఎదురు చూస్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటి అసలు నిన్న చంద్రబాబు నాయుడు గారి కోసం అంతమంది బయటికి రావడం మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఐటీ ఉద్యోగులు అయితే దీని వెనక అలా ఏముంటుందంటండి ఇప్పుడు సాధారణంగా ఉద్యోగులు ఎక్కువ యూత్ ఉన్నారు అంటే పాతికేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్యలో వాళ్ళు వీళ్ళు ఎవరికీ చంద్రబాబు నాయుడు గారి అచీవ్మెంట్స్ ఏమీ తెలియదు చంద్రబాబు గారు అది దాదాపు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఇరవై ఏళ్ళు అయిపోతుంది రేపు ఇరవై నాలుగుకి తర్వాత మళ్ళీ పద్నాలుగు ఆంధ్రాలో వచ్చాడు కానీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఆయన అధికారం లేనట్టే కదా హైదరాబాద్ సంబంధించి అంటే ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఉన్నవాడుకి అప్పుడు పదిహేళ్ళు ఉంటాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉన్నవాడు ప ఉంటాయి ఇలాగా చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళందరూ ఎవరిని చూసారు గోసిపంచి కట్టుకుని విషపునవ్ నవ్వి కూడా చూసారు వాళ్ళు ఎన్నాళ్ళ తర్వాత ఎవరు ఎవరు వచ్చారు రకరకాల కానీ పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నప్పుడు కొంచెం అవహేళన కూడా చేశారు నేను సైబరాబాద్ నిర్మించాను కంపెనీలు తీసుకొచ్చాను ఐటీని డెవలప్ చేశాను సైబర్ టవర్ అంటే కొంతమంది విషం తప్ప వేరే కక్కని వాళ్ళు అశుద్ధమే భక్షించి అశుద్ధాన్ని విసర్జించి వాళ్ళు నోటి ద్వారా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎగడతాళి చేశారు ఎక్కిరించారు రకంగా చెప్పాలంటే కానీ వాస్తవం మరుగున పడదు కదా ఇప్పుడు ఏమైందంటే ఇటీవల కాలంలో మీరు చూసుకోండి ఐఎస్బీ వాళ్ళు చంద్రబాబు గారు రాజు ఇయ అని పాటలు పాడారు మొన్న తీసుకెళ్ళి చూసారు కదా ఇటీవల ఇరవై సంవత్సరాల మొన్న నిన్న కాక మొన్న ఒక ఈవెంట్ జరిగింది ముస్సూరిలో గట్ట ఐఏఎస్ కోచింగ్ గట్రా ఈయన తీసుకెళ్ళారు ఓడిపోయి ఇంట్లో అవమాన భారంతో తల ఉంచుకుని తను పందం చేసుకుంటున్నావాడిని సార్ మీరు వచ్చి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వాలని ఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ఈ చేత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటే ఏంటి అలా ఉంటాయండి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి స్కిల్స్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాలంటే చంద్రబాబు గారు ఈ దేశంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు అవురా ఇదేదో నిజమే కోల్చి చంద్రబాబు గారు చెప్పిందని ఒక రకమైన ఆలోచన వచ్చింది వాళ్ళలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా హేయంగా పాశ్వకంగా ఒక డెబ్భై మూడేళ్ళ సీనియర్ సిటిజన్ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ప్రతిపక్ష నేత ఈ దేశంలోనే యువతకి ఆత్మవిశ్వాసం కల్పించి నాలుగంకెలు ఐదంకెల జీతానికి కారకుడైన మధ్యతరగతి ముఖంలో మందహాసం చూసిన చూపించిన ఒక లెజెండరీ పొలిటీషియన్ ప్రతినిత్యం జనము జలము అభివృద్ధి పెట్టుబడులు నా రాష్ట్రం నా ప్రజలు అనుకునే ఒక వ్యక్తికి అత్యంత ఘోరంగా అవమానించి కించపరిచి ఆయన్ని అక్రమంగా నిర్బంధించారు ఆ ప్రహాసనం అంతా కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇతను ఉద్దేశపూర్వకంగా నిర్బంధించడానికి ఇదంతా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే కాదు ఇందులో పైన ఉన్న మోడీ గారి పాత్ర కూడా చాలా ప్రో ఉంది ఇందులో వాళ్ళిద్దరూ కూడ బలుకునే వాళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువైన వాళ్ళతో పాటు ఉన్న కేసీఆర్ గారు ఇలా అందరూ కలిపి అనుకుని ఇవన్నీ ఇలా చేశారు ఎందుకంటే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఉమ్మడిగా శత్రువు అయినా భయంకరమైన థ్రెట్ ప్రజెంట్ రేపు ఎన్నికల ముందు మోడీ గారికి అయితే సౌత్ నుంచి తన సవాలు విసరగలిగిన వ్యక్తి ఈయనొక్కడే అసలు దేశం మొత్తం మీద సవాలు విసర విసరగలడు ఈయన పైగా ఇప్పుడు బాగా చదువుకుని వాడిని చూసినప్పుడు చిన్నప్పుడు మనకేమని పెత్తదే అని చూసి స్కూళ్ళు వచ్చేస్తుంది మంచి మార్కులు వస్తున్నాయని ఇంకోటి మన క్లాసులో బాగా చదువుకుని అందంగా తలదువుకొని బుద్ధిమంతుల కూర్చున్న బొట్టు కట్ట పెట్టుకున్న చూస్తే మనకి మనకేమని పెత్తదే అని ఏదో వంకెట కొడతాం మన రౌడీలమైతే మన కుడి బుద్ధి వాళ్ళమైతే ఆడ మీద ఏదో దుష్ప్రచారం చేస్తాం మనం దొంగోళ్ళు అయితే ఆడి పన్న పుస్తకాలు దొబ్బేస్తాం అనే కదా అక్కడున్న మనస్తత్వం పిల్లలదే సేమ్ అదే పని చేస్తున్నారు వీళ్ళు చంద్రబాబు గారి విషయంలో అయినా ఈయన రాగద్వేషాలకు అతీతంగా దూషణ పోషణ స్థిరకాలకు అతీతంగా మీతో నాగేందుకే హ మీతో నాకు స్నేహం వద్దు శత్రుత్వం వద్దు నా దోస్తి నా దుష్మణి అని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఎక్కడా చెల్లి చెల్లించట్లేదు ఈయన ఇలా కాదని చెప్పి వాళ్ళు పెట్టిన తర్వాత సాధారణంగా ఆవిడ మీద వీడు దొంగోట్రా బాబు దబ్బులు దెబ్బేసాయడం జైల్లో పెడితే ఎంత దొబ్బేసాడు ఎక్కడ దొబ్బేసాడు ఎలా దొబ్బేసాడు ఇవన్నీ ఆలోచిస్తారు ఈయన విషయంలోను ఇది రా ఇలా పెట్టరు ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఇలా చేయలేదు ఇది ఎంత వీళ్ళు వీళ్ళ విధానం చూస్తుంటే కనీసం నోటీస్ ఇవ్వలేదు ఆ నోటీసులో నువ్వు ఏం చేసేవో చెప్పలేదు తీసుకెళ్ళిన తర్వాత కూడా వివరాలు లేవు అందులోను ఏం జరిగిందంటే జరిగిందంటారో ఎలా జరిగిందంటే ఏమో అంటారు వాళ్ళకే కన్ఫ్యూజన్ ఏం చె ఒకరికొకటి సంబంధం ఉండదు ఆ స సిఐడి సంజయ్కి ఏం చెప్పినాడో సజల్ సజ్జలు రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అయినా సరే చేసాడు మేము వదిలిపెట్టం మీ అంత చూస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కేసులు ఇరికి చెత్తం మిమ్మల్ని రాని ఇక్కడే దొరికారు కదా అంటే వాళ్ళంతా కార్చ్ చేసుకుంటున్నారు తడిసిపోతుంది వాళ్ళకి చంద్రబాబు గారు బయట ఉంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తే అంత సజావుగా జరిగితే వీళ్ళని అసలు ఈయన తట్టుకోలేమనేటువంటిది విషయం అర్థమైంది అందుకు లోపల పెట్టిన తర్వాత ఒకటి ఒకటి బయటకు వచ్చింది ప్రజలందరికీ ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇలాంటి మాట్లాడుకోవాలి కానీ అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి అప్పటివరకు తెలియని వాళ్ళు కూడా బాగా తెలిసింది మాకు చేసాడు అంటే మాకు చేసేడు మాకు చాలా హెల్ప్ జరిగింది మేము చాలా మేము మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం మా అందరి పని బాగుంది ఈయన పల్లన అప్పుడు వచ్చేసాడు పళ్ళ అప్పుడు ఇచ్చేసాడు ఆఖరి జైల్లో కూడా ఈయన వెళ్ళి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూసి ఇది ఈయన మహాన్ అసలు ఎక్కడా కూడా తొణ తొనకుండా వెనక్కుండా సూటిగా చూస్తా తన వాదన తను తప్పు చేయలేదు నేను నిప్పుని అన్నాడు ఆయన నిప్పే నీకు దొంగ వడికి భయం ఉంటుంది వేరు కూడా దొంగ చూపులు చూస్తాడు చేతులు పిచ్చుకుంటూ ఉంటాడు మాటలు తడబడుతూ ఉంటాయి అపశబ్దాలు అపస్వరాలు వస్తూ ఉంటాయి నీకు ఏం లేవు కదా నేను వాదించుకుంటాను అన్నాడు నేను తప్పు చేయలేదు అన్నాడు బెయిల్ కూడా ట్రై చేయలేదు అసలు అది కేసే కాదు నాకు ఆ సెక్షన్ రద్దు చేయమని చెప్పడుగుతున్నాను ఇదంతా డెఫినెట్గా వాళ్ళందరికీ థియేటరా ఈ ఐటీ మనం నిర్మించింది ఈ తోటనే తోటమాలి కదా అతను మన తోటమాలికి ఎంత అవమానం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి అది కార్చిచ్చు దాన్ని బాగా ఎండిన ఆకులు ఎండిన చెట్లు ఉన్న చోట సిరట్గాచి పడతాయి అది ఎలాగైతే లేకపోతే చెట్లు ఒరుసుకుని అగ్గి పుట్టేస్తుంది ఇది ఎవరో ప్రేరేపించగలదు అంటే ఏంటంటే అడవిలో చెట్టు చెట్టు ఒరి ఒరిపిడికి రాసుకుని అగ్గి పుడుతుంది అగ్గి పుట్టి అంత కాండవదహనం అయిపోయినట్టు అయిపోతుంది కార్చిచ్చు అంటుకుంది అక్కడ ఇవాళ హైదరాబాద్ బెంగళూరు పోనా రోడా ఈ ప్రపంచంలోనే ఎక్కడైతే ఐటీ కారిడార్ ఉందో అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర కూడా ప్రొటెస్ట్ చేస్తారు ఇల్లీగల్ అరెస్ట్ వి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అంటారు కారణం ఏంటంటే ఏడలాగ దొంగడు కాదు పది ఇరవై క్రితం రూపాయలు లేకుండా ఇవాళ లక్ష కోట్లు కొట్టేయలేదు ఇసుక మధ్యలో అడ్గోలు దోపిడీ చేసేలేదు ఆరు కిలోమీటర్లు హెలికాప్టర్ కట్టి వేసుకెళ్ళలేదు ఇక మహిళల్లో మహిళల్లో కూడా ఆయనకి ఒక రకమైన ఇమేజ్ పెరిగింది బయటకు వచ్చింది ఇప్పుడు కారణం ఏంటంటే ఆయన ఒక డిగ్నిఫైడ్గా కనిపిస్తాడు మనిషి ఉందాగా పెద్ద మనిషి అయినా అనిపిస్తాడు వాళ్ళకి ఎందుకంటే పార్టీలకు అత్యధికంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఓట్లు వేసినా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి చూడ ఎప్పుడన్నా ఆ పార్టీ కానీ ఆయన కానీ మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడితే నేను మాట్లాడకూడదు అనుకుంటారు ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కూడా కొంచెం ఒక గీత దాటి ఒక అడుగు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇలా ఉండ ఉంటే బాగుండు అనుకుంటారు అంటే అంత పెద్ద మనిషి కింద లెక్క అయింది అలాంటి మనిషిని నిండు సభలో అవమానించారు ఆయన్నే ఆయన శ్రీమతిని అవమానించారు ఆయన శ్రీమతిని అవమానించినప్పుడు వాళ్ళ శ్రీమతి తనకు ఏ రకంగా అండగా నిలబడింది అని తన రాజకీయ జీవితానికి ఏ రకంగా సహకరించింది ఈ తలుచుకుని ఆయన కలిపించాడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి దిగజాగటం మొదలుపెట్టాడు ఇవాళ ఆయన అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి గుండే మూలిగింది రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు దొంగ సాములు కాకుండా నిజంగా చనిపోతున్న రావేతంతో తలుచుకుని తలుచుకుని ఆ తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు చిన్న గుండెలు ఆగిపోతున్నాయి మహిళల్లో కూడా సాధారణంగానే ఒక జాలి మనస్తత్వం అమ్మతనం ఉంటుంది అమ్మతనం అమ్మతనం బిడ్డ అంత దొంగ ఎత్తమైనా కానీ క్షమిస్తారు అలాంటిది ఇలాంటి పెద్ద మనిషికి ఇలాట జరిగిందంటే అంత బాధ వస్తుంది ఇవాళ మహిళా లోకం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తెలియక అమ్మని అమ్మ డెబ్బై పొందిన బాబు అనుకుంటున్నారు కూడా పార్టీ వాళ్ళే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తను ఒక బ్రహ్మంలో ఉంటాడు కాబట్టి తను చేసింది కక్ష కార్పణ్యం తన తను కంటుకున్న బురద ఎత్త రోజు కంటించుకోవాలి కావాలని జగన్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు కాదు కాబట్టి లోపలేసేటేమో కానీ ఈ కక్ష కట్టి వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అబ్బేసేట్రోబా మనకి ఇది నమ్ముకున్నాం జగనన్న జగనన్న అన్నందుకు మనల్ని మళ్ళీ ఎప్పుడు లేకుండా కొట్టేసాడు రేపు ప్రచారానికి ఎలాగెళ్ళు కుట్టేస్తారేమో మేమేస్తుంది వాళ్ళకి ఇప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు విమర్శిస్తున్నారు తిడుతున్నారు ఈసారి ఎలక్షన్లో అడుగుతానికి వెళ్ళి కొడతారేమో ఎలక్షన్ టైంలో పోలీసులు అంతగా సాకరిస్తారో లేదో తెలియదు ఇప్పుడు అంటే ద కృష్ణానగర్ నుంచి యూనిఫారాలు తెచ్చి అద్దెకి కొంతమంది చేత దున్నపోతులు వాళ్ళకి వేసి ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అందరూ కొట్టలేరు కదా ఈ రౌడీ షెటర్లు కంటే కొంతమంది వీళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది జైలు నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొడుతున్నారు కానీ మరి ఒరిజినల్ పోలీసులు ఉండాలంటే కష్టం కదా అప్పుడు ప్రజాగ్రహాన్ని అవడనే ఒకటే కదా ప్రజారాగ్రహం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అనవసరంగా కెలుక్కున్నామేమో అనేటుండు దీనివల్ల ఇంకోటేటంటే కేటీఆర్ గారు పక్కపక్క నవ్వుకున్నాను నేను నవ్వు అన్నాడు మరి ఈ కాడించి ఆయన నవ్వు చిరునవ్వు మాయమో వద్ది ఇప్పుడు ఎవరేమనుకున్నా పాత రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు సానుభూతిపరులు ఆ పార్టీ కార్యకర్తలు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రాస్ ఇండియా ఇక్కడ ఉన్నారు ఎక్రాస్ ఇండియా సెటిలర్స్ ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు వాళ్ళందరూ ఆయన జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇదే పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీని నిర్వీర్యం చేసి ఆ పార్టీ వాళ్ళు తీసుకున్నా కానీ వీళ్ళందరూ గత ఎన్నికలు మద్దతు ఇచ్చారు ఈసారి కొండ ఆలోచించుకుంటారు ఈసారి మడతకాజే పడద్దు అప్పుడు ఇక్కడ దాదాపు ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఆరు సీట్లు కూడా వాళ్ళు వదులుకోవాల్సిందే ఇంకా ఇంకా తీవ్రం అవుద్ది ఇక కేంద్రంలో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు మనం ఏదో చేయమన్నాం ఇదేదో బాగుంది అనుకున్నారు వాళ్ళకి ఏటో తెలుసా బీజేపీకి ఒక పె బీజేపీలోనే సగం మందికి మోడీ గారు ప్రధానమంత్రి అవడం ఇష్టం లేదు ఎందుకంటే ఈసారి ఎలక్ ఎలక్షన్లో నెగ్గడం కో మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు వాళ్ళు లెక్క ప్రకారం డెబ్బై ఏళ్ళు దాటినట్టు అవ్వకూడదు కానీ ఆయన్ని పక్కనెట్టేసి నేను నాకు కూర్చి అంటే ఇష్టం నాకు నేను అందు మీద కూర్చుంటాను అంటాడు కానీ బీజేపీలో సగం మందికి అది ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకో ఐదు ఏళ్ళు బరిస్తే భరితే మళ్ళా సార్ గెలవ మూడు సార్లు ఉన్నారో గెలిచి ఛాన్స్ ఉండదు కదా వీళ్ళు ఇంకా అవకతవకలు చేస్తారు ఇప్పటికే బస్టు పట్టిపోయిన పార్టీ ప్రజల్లో కూడా దిగజారిపోయింది ప్రతిష్ట కాబట్టి ఈసారి ఓడిపోతే వీళ్ళ బెడద వదులుతుంది వీళ్ళ వీళ్ళిద్దరూ పోతారు పక్కకి తోసేయచ్చు వాళ్ళ మీద నెట్టేసి మీ వల్ల ఓడిపోయిందని తోసేసి మళ్ళీ ఈసారి ఈసారి వీళ్ళు ఓడిపోతే ఏమవుతుంది ఇండియా కూటము అధికారంలోకి వస్తుంది వాళ్ళు అలాగే అన్ని పార్టీలు కలిపి కలిపితే ఆళ్ళు దెబ్బ రెండేళ్ళు కూలిపోద్దాయి రెండేళ్ళకి వదిలిపోద్దాయి అప్పుడు మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఏదో వస్తే ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారు ప్రజలు ఇది గతంలో జరిగింది ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి రా అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిట్టు జనతా పార్టీ కింద ఏర్పడి పోటీ చేశారు జనతా పార్టీ ఓడించింది ఓడించిన తర్వాత ఆళ్ళాలు కొట్టుకుని చక్క ముక్కలు అయిపోయారు అప్పుడే బీజేపీ పుట్టింది అప్పుడు ఇందిరాగాంధీ గారు మళ్ళీ వేశారు ఈసారి అలాగ మళ్ళీ బీజేపీని గెలిపిస్తారు ఎందుకంటే ఏక పార్టీ దేశమంతా ఉన్న పార్టీ ఒకటే పార్టీ కాబట్టి గెలిపిస్తారు గెలిపించినప్పుడు సౌమ్యులు మంచివాళ్ళు ఈ దేశం కోసం ధర్మం కోసం నిజంగా పనిచేసేవాళ్ళు తెలుగు వాళ్ళ పట్ల ప్రేమ అభిమానం ఆపేక్ష ఉన్నవాళ్ళు అలాగే దేశ ప్రజలందరినీ ప్రేమించేవాళ్ళు అధికారంలో వస్తారు వీళ్ళ వీళ్ళ కథ ముగుస్తుంది పాస్ కేసులు అన్నీ తీస్తారో వీ టూ అవర్స్ టూ అన్న వాళ్ళ అందరిని కూడా ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తారు ఇది స్కెచ్ ఇది జరగబోతుంది ఇది సంచలనం చూసుకో కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితులు గెలిచే ప్రసక్తి లేదు ఇలాంటి దానికి చంద్రబాబు గారు అడ్డొస్తాడని ఎట్టి పరిస్థితి చంద్రబాబు గారిని ఇక్కడే అడ్డుకోవాలనేటువంటి ప్లాన్ అది మోడీ గారిది అలాగే ఆంధ్ర తెలంగాణలో చంద్రబాబు గారు అడ్డ ఉండకూడదని జగన్ను వేశారు గతంలో ప్రకటిత ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటే కా థిన్ దళాల్ ఇందిరా సంజయ్ బన్సీలాల్ అంటే డిక్లేర్డ్ ఎమర్జెన్సీ కారకులు ఇందిరా సంజయ్ బన్సీలాల్ ఇప్పుడు అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ అంటే అప్రకటిత ఎమర్జెన్సీ దీనికి మోడీ జగన్ కేసీఆర్ కారకులు ఈ దేశం ఇలాగే అయిపోవడం కారణం దక్షిణాది నుంచి ఇద్దరు కేంద్రం నుంచి అయినా ఇది కాబట్టి ఇప్పుడు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆవశ్యకత అభిమానం ప్రేమ పొంగి పొరిలిపోతూ ఉన్నాయి ఎట్టి పరిశీలి అయింది తెచ్చుకోవాలనుకుంటున్నారు అందుకని జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఒకళ్ళు 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 మెల్లగా వస్తున్నారు ఇంకా వస్తారు వీళ్ళు చేసిన తప్పుకి చారిత్రక తప్పిదం చేసేము అని వీళ్ళు ముగ్గురు చోడలా కూర్చుని భోరుమని వెలిపిస్తారు ఎవరో మోడీ జగన్ కేసీఆర్